మల్టీపర్పస్ వర్కర్ సాక్తో మరుగుదొడ్లు కడిగించటం అన్యాయమని గ్రామ పంచాయతీ కార్మికులు అంటున్నారు. మార్చి నెల నుండి గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజల ప్రాణాలను రక్షించేందుకు కరోనా వైరస్తో అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. పని గంటలతో నిమిత్తం లేకుండా యంత్రాల్లో పనిచేస్తున్నారు. వారాంతపు సెలవులు, ఆదివారం సెలవులను సైతం తీసుకోవటం లేదు. కరోనా కంటే ముందు చేసిన పనుల కన్నా అదనపు పనులు కూడా చేస్తున్నారు. పనిభారం పెరిగినప్పటికీ అదనపు సిబ్బందిని నియమించలేదు. అవిశ్రాంతంగా నిరంతరాయంగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి పని వెసులుబాటు కల్పించాల్సిన సమయంలో పర్పస్ అనే ఈ సాకుతో వారికి అదనపు పనులు చేయాలని నిర్ణయించి మరుగుదొడ్లు కడగాలని ఆదేశించడం సరైంది కాదు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం పునరాలోచించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఏటియూ అధ్యక్షులు రేసు రాజయ్య, మల్యాల నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అన్నల్దాస్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.